ఈ మధ్య వరుసగా పరుగుల వరద పారిన ఐపీఎల్లో నిన్న సోమవారం వికెట్ల వేట జోరుగా కొనసాగింది. మేఘామృతమైన వాతావరణంలో వరుణుడు అంతరాయం మధ్య జరిగిన పోరులో బౌలర్లు పండగ చేసుకున్నారు. దీంతో బౌలర్ల హవా సాగిన పోరులో బెంగళూరుదే పైచే అయింది. ఆర్సీబీ నిర్దేశించిన కేవలం 127 పరుగుల టార్గెట్ ను ఛేదించలేక లక్నో 108 పరుగులకే ఆలౌట్ అయింది. ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ లో కొన్ని కీలక సంఘటనలు జరిగాయి. అవి కీలక సంఘటనలు అనేకంటే కూడా తీవ్ర స్థాయిలో జరిగాయనే చెప్పాలి. గత కొన్నేళ్లుగా ఐపీఎల్ ప్రపంచంలోనే గొప్ప క్రికెట్ లీగ్ గా పేరు పొందింది. ఇలాంటి సమయంలో గిల్లీ క్రికెట్ ల మాదిరిగా పదే పదే కోచ్లు ఆటగాళ్లు అలాగే ప్లేయర్ల మధ్య గొడవలు జరుగుతుంటే ఐపీఎల్ కు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంది. అలాంటిది నిన్న జరిగిన లక్నో వర్సెస్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో ఏకంగా 3-4 సార్లు గొడవకు దిగారు ఇరు జట్లలో. అలాగే కవ్వించుకునే చర్యలతో ఆటను రక్తి కట్టిస్తుందేమో గాని అవి శృతి మించితే పెద్ద గొడవలకు దారి తీస్తాయనేది నిన్నటి మ్యాచ్ లో కనిపిస్తుంది. ముఖ్యంగా గంభీర్ కోహ్లీ మధ్య జరిగిన వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఒక మ్యాచ్ లో ఒకరు అభిమానులకు వార్నింగ్ ఇస్తే మరో మ్యాచ్ లో మరొకరు వార్నింగ్ ఇస్తూ కనిపించారు. ఇలా ఒకరిని ఒకరు దూషించుకుంటూ మ్యాచ్ అనంతరం కోహ్లీ గంభీర్ మధ్య తీవ్ర గలాటా జరిగింది. అలాగే మ్యాచ్ మధ్యలో విరాట్ కోహ్లీ నవీల్ ఉహ్లాకు మధ్య 2 సార్లు వాగ్వాదానికి గురయ్యారు. తీవ్ర స్థాయిలో ఈ ఇద్దరు ఒకరిని ఒకరు దూషించుకున్నారు. మరి ముఖ్యంగా గంభీర్ కోహ్లీ మధ్య అయితే గొడవ తీవ్ర స్థాయికి వెళ్లింది. మధ్యలో లక్నో సూపర్ జైన్స్ ఆటగాళ్లు అడ్డుకోకపోతే కోహ్లీ గంభీర్ మధ్య కొట్టుకున్నంతగా దిగజారిపోయేవారు. ఇప్పుడు ఇదే విషయంపై బీసీసీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ సంఘటనపై వివరణ కోరుతూ రిఫరీకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో కోహ్లీ గంభీర్ పై చర్యలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదని తెలుస్తున్న సమాచారం. పదే పదే ఐపీఎల్ ఇలాంటి చర్యలు జరిగితే అవి శృతి మించిపోతే ఐపీఎల్ కే తీవ్ర నష్టం కలుగుతుంది. ఆటగాళ్ల మధ్య రసవత్తరంగా పోటీ ఉండాలి కానీ అసహ్యంతో గొడవకు దిగకూడదు. దీంతోనే బీసీసీ ఈ ఘటనపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.